నమస్తే చెవిలో చెప్తే కోరిన కోరికలు తీర్చే వినాయకుడి గుడి ఎక్కడుందో తెలుసా తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో ఇక్కడ గణేషుడు శ్రీ లక్ష్మి గణపతిగా భక్తుల కోరికలు తీర్చుతున్నాడు ఈ ఆలయానికి పదకొండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ ఉన్న విగ్రహం తూర్పు చాళుక్యల నాటిదని పురావస్తు శాఖ చెప్తోంది అప్పటి రాజులు ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభిస్తే అనుకున్నట్లు జరిగేవని ఇక్కడి వారు చెప్తారు ఆ సాంప్రదాయాన్ని భక్తులు ఇప్పటికీ పాటిస్తున్నారు తమ కోరికలను స్వామివారి చెవిలో చెప్తే తమ కోరికలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు స్థానిక జెడ్పీ హై స్కూల్ కు ఆనుకొని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఉంటుంది తొమ్మిదవ శతాబ్దానికి చెందిన స్వామి విగ్రహం కాలక్రమేణా భూస్థాపితం అవ్వడంతో తిరిగి పంతొమ్మిదవ శతాబ్దంలో స్వామి విగ్రహం పంట పొలాల్లో బయటపడింది అయితే ఆ విగ్రహాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని భక్తులు ప్రయత్నించగా అది ఫలించకపోవడంతో అక్కడే మందిరాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి విగ్రహం పద అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పుతో ఉంటుంది ఇంకో ప్రత్యేకత ఏంటంటే భారీ కాయంతో ఉన్న స్వామివారి తొండం కుడివైపు తిరిగి ఉండడం ఇంకా మిగతా విశేషాలకొస్తే నాగాభరణం నాగమొలతాడు నాగయజ్ఞపవీతం బిల్లకట్టు పంచతో ఆసీనులైన స్వామివారు భక్తులను అనుగ్రహిస్తాడు ముఖ్యంగా భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా బిక్కబోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రసిద్ధి చెందాడు ఇక వినాయక చవితి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రాంగణం మొత్తాన్ని సుందరంగా ముస్తాబు చేశారు ఆగస్టు ముప్పై ఒకటి బుధవారం నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు గణపతి నవరాత్రి మహోత్సవంలో నిర్వహిస్తారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు భోజన సదుపాయాల్ని కూడా కల్పించారు ఏకశిలా మూర్తిగా దర్శనమిస్తున్న బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని మీరు కూడా దర్శించుకోండి